తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మంచు కురిసే వేళలో అనే కథ వినేద్దామండి. రాసినవారు విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉగాది పండుగ పర్వదినం పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి దేవునికి దండం పెట్టుకొని వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడో సారథి. వంటింట్లో నుంచి ఘుమఘుమల వాసనలు వస్తున్నాయి. అలాగే ఎక్కడినుండో కోకిల కుహుకుహు రాగాలు పలికిస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇంతలో జానకమ్మ బయటకు వచ్చి కూర్చుని మామిడికాయ ముక్కలు తిరగసాగింది ఉగాది పచ్చడి కోసమని. ఆంటీ లోపలికి రావచ్చా అన్న పిలుపు విని ఇద్దరూ గుమ్మం వైపు తిరిగి చూశారు. ఓ పాతికేళ్లుంటాయేమో ఓ అమ్మాయి చక్కగా అలంకరించుకొని ఉగాది లక్ష్మిలా నుంచుని ఉంది. రామ్మా ఇలా వచ్చి కూర్చో అంటూ అక్కడే ఉన్న చైర్ లాగి, ఎవరమ్మాయివి నువ్వు, నిన్నెప్పుడూ చూడలేదే అంది జానకమ్మ. ఆంటీ నేను మీ ఎదురింటి అమ్మాయి పల్లవికి క్లోజ్ ఫ్రెండ్ని. పల్లవి అమ్మగారు పండుగ అని గారెలు చేశారు. పల్లవి స్నానానికి వెళ్ళింది మీకిద్దామని ఆమె బయలుదేరుతుంటే నేనే ఇచ్చి వస్తానని చెప్పి తీసుకువచ్చా అని చెబుతుంటే పేపర్ కాస్త తొలగించి ఆ అమ్మాయిని గమనించసాగాడు సారథి. తను పూల పూల పరికిణి అదే జాకెట్ మ్యాచింగ్గా పసుపు రంగు ఓణీ వేసి నుదుటిన బొట్టు కళ్లకు కాటుక చేతి నిండా గోల్డెన్ కలర్ గాజులు మెడలో సన్నటి చైన్ వేసుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఆ అమ్మాయిలో ముఖ్యమైన ఆకర్షణ నడుం వరకు ఉన్న ఒత్తైన జడ, అందులో ఓ పసుపు రంగు గులాబీ. గిన్నె జానకమ్మకిచ్చి మరి నే వస్తానండి అని అంటే, 2 నిమిషాలుండమ్మా పండగ పూట మహాలక్ష్మిలా వచ్చావు బొట్టు పెట్టుకో అని 2 అరటిపళ్ళు చేతిలో పెట్టింది జానకమ్మ. థ్యాంక్స్ ఆంటీ అంటూ అక్కడే ఉన్న సారథికి బాయ్ అంటూ చెయ్యూపి వెళ్ళిపోయింది. సారథికి ఎందుకో ఆ అమ్మాయిని మరీ మరీ చూడాలనిపిస్తోంది. సాయంత్రం లోపల ఓ 4-5 సార్లు వరండాలోకి వచ్చి ఎదురింటి వైపు చూశాడు. కానీ ఆ అమ్మాయి కనపడలేదు. 2 రోజులు గడిచాక సారథి రెడీ అయ్యి అమ్మకు చెప్పి 9:30కి బయటపడ్డాడు. ఓ జాతీయ బ్యాంకులో సెలెక్ట్ అయ్యి ఆ రోజు నుంచి ఓ 10 రోజులు ట్రైనింగ్ ఉండడంతో క్లాస్కి అటెండ్ అయ్యేందుకు వెడుతున్నాడు. క్లాస్ షార్ప్గా 10 గంటలకే మొదలుపెట్టారు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ కాబోలు లాంఛనంగా క్లాస్ స్టార్ట్ చేశారు. ఈలోగా మీ ఐ కమిన్ సార్ అని వినిపించడంతో అందరి దృష్టి గుమ్మం వైపు మరలింది. ఓ అమ్మాయి మొహంలో కంగారు నుదుటన చిరుచెమట. సార్ మాట్లాడుతూనే లోపలికి రమ్మన్నట్టు సైగ చేయటంతో ఆమె గబగబా అబ్బాయిల డెస్క్ దాటుకొని వస్తుండగా ఆమె చున్నీ ఎవరో లాగినట్టయి కోపంగా తిరిగి చూసింది. అక్కడే ఉన్న సారథి ఆమె కళ్ళల్లోకి చూశాడు. చున్నీ డెస్క్కున్న చిన్న మేకుకు తగులుకుని ఉండడం చూసి ఆ అబ్బాయి లాగాడని తను పొరపడినందుకు సారీ చెప్పి వెళ్ళి లేడీస్ ప్రక్కన కూర్చుంది. తనని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు ఉంది అని గుర్తు చేసుకుంటూ మెల్లగా పక్కకు తిరిగి ఆమె వైపు చూశాడు. గడ్డం కింద చెయ్యి ఉంచుకొని శ్రద్ధగా వింటూ ఉంది. ఆమె జడ చూడగానే గుర్తుకు వచ్చింది మొన్న ఉగాది రోజున తమింటికి వచ్చిన అమ్మాయి ఈమెనని. ఆ రోజు లంగా ఓణిలో వచ్చి ఈరోజు చుడీదార్లో కనిపించేసరికి తానే గుర్తుపట్టలేకపోయాడు. అంటే తను ఓ 10 రోజుల పాటు కలిసి తనతో పాటు ఉంటుందన్నమాట. అలా అనుకోగానే సారథికి ఎక్కడలేని ఆనందం అనిపించింది. మధ్యాహ్నం క్యాంటీన్లో కూడా తననే చూస్తూ ఉన్నాడు. రెడ్ కలర్ చుడీదార్లో నిండుగా చున్నీ వేసుకుని ఎప్పటిలా జడ వేసుకుని అందరికంటే భిన్నంగా ఉంది. మిగతా ఆడపిల్లల వైపు చూశాడు. మోకాలి పై వరకు స్కర్ట్స్, పైన టాప్ కాస్త చెయ్యెత్తితే చాలు నడుము కనిపించే విధంగా టైట్ జీన్స్ ప్యాంటు, టైట్ షర్టు, ఇంకొందరు భుజాలు కనపడేలా పెద్ద రంధ్రాలున్న టాప్స్, అసభ్యంగా జుగుప్స కలిగించే విధంగా వాళ్ళందరికంటే డిఫరెంట్గా చూడగానే గౌరవభావం కలిగేలా ఆమెపై ఓ రకమైన ఆరాధన భావం కలిగింది. సాయంత్రం క్లాస్ అయిపోగానే అందరూ బయటకు పొలవమంటూ పరిగెత్తారు. తను మాత్రం నింపాదిగా నిలబడి ఉంది. తనని పలకరించడానికి ఇదే సమయమని సారథి, మేడం మీరేంటి నిదానంగా ఉన్నారు, ఎవరికోసమైనా వెయిటింగా అని అడిగాడు. లేదండి చిన్నపిల్లలా ఏంటండి ఆ పరుగు, అక్కడ చూడండి ఎలా తోసుకుంటున్నారో, ఓ 5 నిమిషాలు ఆగితే అందరూ నెమ్మదిగా వెళ్ళొచ్చుగా. వైదీబాయ్ మీరు నన్ను గుర్తుపట్టారా,
మొన్న పండుగ రోజున మీరు మా ఇంటికి వచ్చారో గారెలు ఇవ్వడానికి. నా పేరు సారథి, మరి మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు. స్రవంతి అండి. అదే ఇందాకడి నుంచి అనుకుంటూ ఉన్నా, ఎక్కడో చూసినట్టుగా ఉందే అని. ఎలా పెడతారు ఇంటికి? పికప్ చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? లేదండి, పల్లవికి కంపెనీ నుండి రావడానికి రాత్రి 7-8 అవుతుంది. బస్ నెంబర్ చెప్పింది, బస్ పట్టుకుని వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేకుంటే నా బైక్లో డ్రాప్ చేస్తాను. రావచ్చు, కానీ ఎవరైనా ఏదైనా అనుకుంటారని నసిగింది. చూడండి, ఈ సిటీలో ఎవరికి పక్కవాడి గురించి పట్టించుకునే తీరిక టైం ఎవరికీ లేదు. నాకేం అభ్యంతరం లేదు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఉంటే మీకే ఉండాలి, నా మీద నమ్మకం ఉంటే రండి. హుందాగా ఉన్న అతని ప్రవర్తన చూసి సరే పదండి అంది. ఆమె ఒప్పుకోవడంతో ఏనుగెక్కినంత సంబరం కలిగింది అతనికి. ఇంటి దగ్గర దింపి, ఈ 10 రోజులు మనిద్దరం కలిసే వెళ్దాం, ఆ రష్ ఉన్న బస్సులు ఏమెక్కుతారు అనడం, ఆమె ఓకే అనడంతో అతని ఆనందం అంతా ఇంతా కాదు. ఆ రాత్రి సారథికి కలల నిండా ఆమె తనని చూస్తూ ఉంటే ఓ చల్లని సమీరం తాకినట్టు, ఓ వెన్నెల కిరణం సోకినట్టు ఏవేవో మధురమైన భావనలు. ఆ 10 రోజులలో ఓ రోజు క్లాస్ ముగించుకొని వస్తుంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సడన్గా వర్షం మొదలైంది. అరేరే, సైక్లోన్ ఎఫెక్ట్ అనుకుంటా, ఎక్కడైనా ఆగుదామా స్రవంతి అని ఆమె సమాధానం కోసం ఆగకుండా ఓ రెస్టారెంట్ దగ్గర ఆపాడు. వర్షపు చినుకులు ఆమె మొహంపై పడి ముత్యాల్లా మెరుస్తూ ఉంటే ఆమెలో ఓ వింత అందం కనపడింది. ఎలాగైనా సరే ఈ ట్రైనింగ్ ముగిసేలోగా తన మనసుని ఆమెకు తెలియపరచాలి అనుకున్నాడు సారథి. ఇద్దరూ వేడిగా కాఫీ తాగి వర్షం తగ్గగానే బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం కూడా ముందు రోజు వాతావరణం మూలంగా ఒకటే మంచు కురుస్తోంది. అప్పుడే స్రవంతి తెల్లటి డ్రెస్లో దర్శనమిచ్చింది. తనను చూడగానే సారథి మదిలో మెదిలిన పాట, మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకు అనే పాట. మల్లె పువ్వులాగా ఉన్న ఆమెను చూసి సారథి మనసు మురిసిపోయింది. ట్రైనింగ్ మరుసటి రోజు ముగుస్తుందనగా ఇంటికి వచ్చేసరికి పల్లవి ఇల్లు తాళం వేసి ఉండడంతో, పదండి మా ఇంట్లో కాసేపు కూర్చొని వెళ్దురుగాని అని సారథి తనని ఇంటికి తీసుకువచ్చాడు. రామా రా, ఆప్యాయంగా లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి, ఇప్పుడు చెప్పమ్మా మీ కుటుంబ వివరాలు, పల్లవికి నీకు ఎలా స్నేహం అని అడగడంతో, ఆంటీ మాది కర్నూలు, మా నాన్నగారు రమేష్ గారు, అమ్మ ఆశాదేవి. అలా అనగానే, అరేరే మా తల్లిగారి ఊరు కర్నూలే, అన్నయ్య రమేష్, వదిన ఆశ అనే జానకమ్మ అని, మీ అమ్మమ్మ పేరు పంకజం కదా అంది. అవునాంటీ, మీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. అయ్యో తల్లి, నీవు ఎవరివో కాదే, మా అన్నయ్య కూతురువి, నేను నీకు మేనత్తనే అంది జానకమ్మ సంబరంగా. అవునా, అలా అయితే సారథి నాకు బావా? మొహన్లో సంభ్రమాశ్చర్యాలు. సారథికి కూడా ఆ విషయం వినగానే మొహన్ చాటంత అయింది. మరి అత్తయ్య, మా నాన్నగాని అమ్మగాని మీ గురించి ఎప్పుడూ చెప్పనేలేదు, నాకు మేనత్త ఉందని నాకింతవరకు తెలీదు. ఇంత దగ్గర సంబంధం ఉండి మీరెందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? అదంతా ఓ పెద్ద కథ తల్లి. చెప్పండి అత్తయ్య అని స్రవంతి. చెప్పమ్మా అని సారథి అనడంతో ఆమె మనసు గతం వైపు పరిగెత్తింది. రమేష్ జానకి ఇద్దరే పిల్లలు వాళ్ళమ్మా నాన్నలకి. జానకి 10వ తరగతి వరకు చదివింది. అదేంటో, అప్పట్లో ఆడపిల్లల చదువు గురించి పెద్దవాళ్ళు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు, పెద్ద మనిషి కాగానే పెళ్ళి పెళ్ళి అంటూ పిల్లల ముందే మాట్లాడుతూ ఉండడంతో సహజంగానే పిల్లలకు పెళ్లి మీద ఆసక్తి కలుగుతుంది. దానికి తోడు ఏ పెళ్ళికైనా వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు అలంకరించుకున్న నగలు పట్టుచీర చూస్తే సహజంగానే ఆడపిల్లలకు పెళ్ళంటే ఓ రకమైన ఆకర్షణ కలుగుతుంది. దాంతో చదువు మూలన పడుతుంది. అలా జానకి కూడా 10వ తరగతి వరకు చదివింది. చదువు అంతంత మాత్రమే అయినా వారపత్రికలు నవలలు ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని చదవడంతో జీవితం అంటే ఓ అవగాహన, ప్రపంచంలోని రకరకాల మనస్తత్వాలున్న మనుషులతో ఎలా మెలగాలి అనే ఆలోచన ఏర్పడింది. రమేష్కు డిగ్రీ కాగానే వాళ్ళ నాన్నగారు ఓ గవర్నమెంట్ ఆఫీస్లో రికమెండేషన్తో ఓ ఉద్యోగం వేయించారు. జానకి 18 ఏళ్ళు నిండగానే ఓ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికిచ్చి పెళ్లి చేశారు. అత్తగారింట్లో జానకి త్వరగానే కలిసిపోయింది.
పెళ్లైన సంవత్సరంలోనే సారథి పుట్టడం, రమేష్కు కూడా పెళ్లి కుదరడం, ఇక తమ బాధ్యత తీరిపోయినట్టు జానకి అమ్మా నాన్న ఒకరి తర్వాత ఒకరు కాలం చేయడం జరిగింది. సారథికి 3-7 నడుస్తుండగా జానకి భర్త కూడా సడన్గా ఏదో జబ్బు చేసి చనిపోవడంతో జానకి పుట్టింటికి వచ్చింది. వదిన ఆశ కాస్త ధనవంతుల ఇంటి నుండి రావడంతో ఆడపడుచు జానకిపై ఓ రకమైన నిరసన భావం ఉండేది. దానికి తోడు వాళ్ళమ్మ కూడా అదే ఊరు కావడంతో మాటిమాటికి కూతురింటికి రావడం, ఇంకా 8 ఏళ్ళే ఈ లంపటం, నీకు ఏదోలా ఈ దరిద్రాన్ని వదిలించుకోరాదా అని అనడం, 3 పొద్దులా తిండి పెట్టి మేపుతున్నావు, పని మనిషిని చాకల్ని మాన్పించేయమని సలహాలు ఇవ్వడం, ఇలాంటి సూటిపోటి మాటలు విని అసలే మొగుడు పోయినందుకు ఏడవాలో, ఇలాంటి మాటలకు బాధపడాలో తెలియక అయోమయంగా ఉండేది జానకి. ఇంకా సారథికి 3-7 నడుస్తోంది. వాడెప్పుడు పెద్దగా కావాలి, ఎప్పుడు ప్రయోజకుడై ఈ చెర నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఆలోచిస్తూ ఉంటే భయంగా ఉంది భవిష్యత్తు తలుచుకొని. ఇలా కాదని ఓ రోజు ధైర్యం చేసి భర్త పనిచేసి ఆఫీస్కు వెళ్ళి భర్త ఉద్యోగం తనకివ్వడానికి అవుతుందేమోనని విచారించింది. భర్త ఫ్రెండ్స్ సాయం చేసి ప్రస్తుతం ఆమె చదివిన చదువుకు సరిపోయే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీ లేదని, కొద్ది నెలలు స్వీపర్ పని చేస్తే త్వరలో ప్రమోషన్ రౌండ్ వచ్చినప్పుడు ఆర్సీ పోస్ట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అలాగేనని ఒప్పుకొని వచ్చింది జానకి. ఆ వార్త వినగానే రమేష్ ఆశలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. స్వీపర్ పని చేస్తే మా పరువేం కాను అని ఆ కోపమంతా తమని ఏ సహాయం అడగకుండానే పని ముగించుకుని వచ్చిందని అక్కసంతా వెళ్ళగక్కారు. ఎవరైనా మీ చెల్లి ఏం జాబ్ చేస్తుందని అడిగితే స్వీపర్ అని చెప్పాలంటే మాకు నామోషి అన్నారు. ఆ మంట ఎగదొయడానికి పంకజం ఎలాగూ ఉంది. నేనేం దొంగతనం చేయడం లేదు, పరువు తక్కువ పని ఏమీ చేయనప్పుడు నేనెందుకు భయపడాలి అనుకుని మళ్ళీ ఆఫీస్ వాళ్ళని కలిసి తనకు పోస్టింగ్ వేరే ఊరికి ఇమ్మని కోరింది. అలా కొడుకుని తీసుకుని ఆ ఊరు వదిలి వచ్చేసింది. తర్వాత నిదానంగా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి క్లర్క్గా ప్రమోషన్ తీసుకుంది. అప్పుడు చదువు విలువ తెలిసి వచ్చింది జానకి. ఆ ఊరు వదిలేశాక అన్న వదినల నుండి ఎలాంటి ఉత్తరాలు లేవు. జానకి వెళ్ళిపోయాక అబ్బా పీడ వదిలిపోయింది అని ఊపిరి పీల్చుకుంది ఆశ. అలా అలా బదిలీలయ్యి ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తూ ఉంది. ఎంతో కష్టపడి కొడుకును పీజీ వరకు చదివించింది. సారథి కూడా అమ్మ కష్టం గుర్తించి చక్కగా చదువుకున్నాడు. బ్యాంకు కోచింగ్ తీసుకుని బ్యాంకు జాబుకు సెలెక్ట్ కావడంతో ఇప్పుడిప్పుడే జానకి జీవితం సుఖాల తీరం చేరుతోంది. ఇది నా కథ అని జానకమ్మ ముగించడంతో, అమ్మా నా కోసం నీవెంత కష్టపడ్డావమ్మా అని సారథి ఓవైపు, అత్తయ్యా మా అమ్మా నాన్నల వల్లే కదా మీకీ కష్టాలు అని స్రవంతి మరోవైపు జానకమ్మకి ఇరువైపులా చేరారు. ఇద్దరి కళ్ళల్లో ధారాపాతంగా కన్నీళ్ళు. ఛా ఊరుకోండి ఇప్పుడేమైందని అని ఇద్దరినీ సముదాయించింది. ఏం స్రవంతి, నువ్వు మరోలా అనుకోనంటే నేను మాట అడుగుతాను, మా సారథిని పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలుగా వస్తావా అనడంతో, అమ్మా నీకెలా తెలుసు నేను స్రవంతిని ఇష్టపడుతున్నానని? ఎందుకు తెలియదురా, ప్రతి తల్లికి బిడ్డ మనసు అర్థమవుతుంది. ఏమ్మా చెప్పు, నీ అభిప్రాయం ఏమిటి మా సారథి మీద అని అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా స్రవంతి ఒకటే ఏడుపు, అత్తయ్యా నాకు బావంటే ఇష్టమే, కానీ మీ ఇంటి కోడలనయ్యే అదృష్టానికి నేను నోచుకోలేదు అంది. ఎందుకమ్మా ఏమైంది? అత్తయ్యా మీకు తెలుసు అమ్మకు డబ్బు పిచ్చి నగల పిచ్చి అమ్మమ్మ వాళ్ళ ఆస్తిపాస్తులు నగలు అన్నీ ఉన్నా నాన్నని ఆఫీస్లో లంచం తీసుకోమని ఒకటే పోరుతూ ఉండేది. నాన్న అమ్మకు ఎదురు చెప్పలేడు. ఆమె తానా అంటే ఈయన తందానా? అలా ఆయన పెన్షన్ కోసమని వచ్చే ముసలివాళ్లను, ఏ ఆధారము లేక కూలి పని చేసే ఆడవాళ్లను, కొంచెమైనా జాలి దయా లేకుండా అందరినీ పీడించేవాడు. నాకెందుకో అమ్మా నాన్నల ప్రవర్తన నచ్చలేదు, ఎన్నోసార్లు చెప్పి చూశా. అలా అక్రమంగా సంపాదించడం చాలా తప్పు అని, ఆ ముసలివాళ్ల ఆడవాళ్ల ఉసురు తగులుతుంది అని కూడా చెప్పా, కానీ నావన్నీ అర్థం లేని ఆలోచనలు అని కొట్టిపారేశారు. దురాశ దుఃఖమునకు చేటు అని ఊరికే అన్నారా పెద్దలు. అమ్మకున్న అత్యాసే మా పతనానికి దారితీసింది. ఈ మధ్యలో అమ్మమ్మకు సీరియస్ అయిందని, నేనింకా పై చదువులు చదువుకుంటానని మొత్తుకున్నా వినకుండా డిగ్రీ ముగియగానే మంచి ఆస్తి పరుల సంబంధం అని ఒకతనికిచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి మంచివాడే కానీ దూకుడు స్వభావం,
కారు వేగంగా నడపడం అంటే చాలా క్రేజ్. మొదటి పెళ్లి రోజున లాంగ్ డ్రైవ్కి వెళ్దాంరా అని పిలిచాడో, అమ్మో మీతోనా, మీ ర్యాష్ డ్రైవింగ్ అంటే నాకు భయం బాబు అని ఎంత చెప్పినా వినకుండా, లేదులే నెమ్మదిగానే పెడతానులే అని చెప్పి తీసుకుని వెళ్ళాడో. మొదట నెమ్మదిగానే నడిపినా హైవే మీదకు వచ్చేసరికి వేగం పెంచాడో. ప్లీజ్ వద్దండి, ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దు, నాకు భయంగా ఉంది అని నేను మొత్తుకుంటూనే ఉన్నా. నా భయానికి అతను నవ్వుతూ, ఉత్త పిరికి పిల్లవి అని ఎగతాళి చేస్తూ, చివరకు అటునుంచి వేగంగా వస్తున్న లారీని గుద్దేయడం, అతను అక్కడికక్కడే మరణించడం, నా కాలు సీటు మధ్య ఇరుక్కొని నుచ్చునుజ్జైపోవడం జరిగింది. అమ్మా నాన్న, నా జీవితం ఇలా అయిందని ఏడుస్తుంటే, పులి మీద పుట్రలా ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా ఇంట్లోని నగలు, డబ్బు, ఎఫ్డీలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఇలా అయినందుకు అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నాన్నకు మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది. నాకు భర్త తరపున మా మామగారు వాళ్ళు కొద్దిగా డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. ఆ డబ్బుతోనే పల్లవి వాళ్ళ నాన్నగారు నాకు జైపూర్ లెగ్ పెట్టించారు. ఇది అత్తయ్య జరిగింది, మిమ్మల్ని అవమానాల పాలు చేసినందుకు. ఎంతోమంది లంచం ఇచ్చేటప్పుడు తిట్టుకునే ఉంటారు, అందరి ఉసురు తగిలి మా బ్రతుకులు ఇలా అయ్యాయి. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఓసారి పెళ్ళై భర్త పోయిన ఆడదాన్ని, అవిటిదాన్ని. అందుకే అన్నా మీ ఇంటికి కోడలిగా వచ్చే అదృష్టం నాకు లేదని. సారథి కళ్ళల్లో నాపై ఆరాధన భావం అప్పుడే గ్రహించా. సారథికి నాకంటే లక్షణమైన సంబంధం దొరుకుతుంది. ఏదో నా కష్టసుఖాలు చెప్పుకునేందుకు ఒకరు దొరికారు అనే ధైర్యంతో బ్రతికేస్తా అని ముగించింది. ఏదో ఒక సినిమా కథ విన్నట్టు జానకమ్మ, సారథి అలా ఓ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత సారథే ముందుగా తేరుకుని, అమ్మా శ్రవంతినే నేను పెళ్లి చేసుకుంటా, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. తప్పకుండా రా, నేను అదే చెప్దామనుకుంటున్నా అనగానే ఆ తల్లి కొడుకుల గొప్ప మనసుకు శ్రవంతి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. వెంటనే తాను మొత్తం విషయం అంతా ఫోన్లో అమ్మా నాన్నలకు వివరించి వాళ్ళని రమ్మని కోరింది. చాలా సంవత్సరాల తర్వాత అన్నావదినలను కలవడం, తాము ఎంతో బాధపెట్టినా తమ కూతురికి మంచి జీవితం ఇస్తున్నందుకు జానకమ్మను పొగిడారు. నిజంగా క్షమాగుణంలోనే ఉంది మనిషి గొప్పతనం అనిపించింది. మొత్తానికి అందరూ కలిశారు. పల్లవి అమ్మగారు కూడా శ్రవంతి జీవితం సారథి లాంటి మంచి మనసున్న వ్యక్తితో ముడిపడబోతున్నందుకు ఎంతో సంతోషించారు. ఆ సాయంత్రం సారథి, శ్రవంతి ఇద్దరూ బిర్లా మందిర్కు వెళ్ళారు. దైవదర్శనం చేసుకుని చెయ్యి చెయ్యి కలుపుకొని పిట్టగోడ దగ్గర నిలబడ్డారు. పైన చుక్కల పందిరి, క్రింద విద్యుత్ దీపాల వెలుగులో హైదరాబాద్ నగరం, పక్కనే నందివర్ధనం పువ్వులాంటి చెలి. సారథి మనసులోనే మురిసిపోతుండగా మెదిలిన పాట, మంచు కురిసే వేళ్లలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఈ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఈ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో అనే పాట. ఆ చేతి స్పర్శలో నీకు నేనున్నాను అనే భరోసా కలగడంతో శ్రవంతి తృప్తి సంతోషం మనసంతా నిండగా నిశ్చింతగా సారథి భుజంపై తలవాల్చింది. శుభం. కథ సమాప్తం. మీకు ఈ కథ గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం, నవలల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.